ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. కోనసీమకే నంబర్ వన్ అమలాపురం చందన. అమలాపురం చందన 20వ యానివర్సరీ డిస్కౌంట్ జర్నీ. కోనసీమ చాలా కూల్, ఆఫర్స్ మాత్రం చాలా హాట్ గురు. 20వ వార్షికోత్సవ డిస్కౌంట్ జర్నీ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. నాకు ఒక అమ్మాయి ఇది మీడియం స్కూల్లో నిన్న రిపోర్ట్ చేయడం జరిగిందండి. నిన్న సాయంత్రం ఆ అమ్మాయి అయితే నిన్న వాళ్ళ సాయంత్రం మీడియం కాలేజ్ అండి. నిన్న వాళ్ళ బావ ఫోన్ చేస్తే వాళ్ళ బావ రాత్రి నాకు ఫోన్ చేశారండి. నాకు ఫోన్ చేసి నిన్న పొద్దున్నే వెళ్ళమని చెప్పేసి అన్న ఏడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి జడిసిపోయి ఎవరికి ఫోన్ చేయకుండా వాళ్ళ బావకు ఒకరికి చెప్తే వాళ్ళ బావ నాకు ఫోన్ చేసి నేను వెళ్ళమంటే పొద్దున్నే మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం కూడా మీడియం కాలేజీ వాళ్ళు మెజర్మెంట్ చేసుకోవాలి, వాళ్ళు వచ్చి బయటకు వెళ్ళకుండా ఇన్స్టిట్యూట్ పాడైపోద్దని చెప్పేసి బయటకు వెళ్ళకుండా ఇది ఆపడానికి పెద్ద మనుషులు తీసుకొచ్చారండి. పెద్ద మనుషులు కూడా ఏం జరిగిందండి, మీకు ఏం చెప్పారు? ఆ అమ్మాయి అయితే క్లియర్ గా చెప్పిందండి, పది మంది ముందు ఇలాగే చెప్పింది నన్ను. ఆ అమ్మాయి అయితే వాళ్ళ వదిన గారి ఇంటికి వచ్చాడంటండి. వదిన గారి ఇంటికి వచ్చి మిక్సీ బాగు చేయాలని చెప్పేసి ఈ అమ్మాయి ఒక ముసలావాడి దగ్గర ఫోన్ చేయడానికి వెళ్తే ఆ అమ్మాయి అక్కడ ఉండి ఆ గదిలోకి రమ్మని చెప్పేసి కేకేసి తోడేదని చెప్పేసి తోడం కట్టుకుని అడిగి ఆ అమ్మాయి లోపల తీసుకెళ్లి నోరు కట్ట మూసిస్తే పాడు చేసాడండి. పాడు చేసి తర్వాత ఈ పిల్ల క్యాకేజ్ నిజయించుకుని మొత్తం మీద అలాగైతే ముస్లమ్మ ఉందా ముస్లమ్మ బయటకు వస్తుందండి. బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి జడిసిపోయి ఎవరికి చేయకుండా తర్వాత పెద్దల్లోకి వచ్చి పెద్దల్లో నుంచి అడిగితే వాళ్ళ ముందైతే నేను చేయలేదని చెప్పేసి అని మీరు ఏం చేయించుకుంటే చేసుకోండి ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళు వదిన వాళ్ళు వార్డెన్లో వాళ్ళు కూడా అన్నారండి. అందరూనే అన్న తర్వాత నేను ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత మేము అందరం మళ్ళీ మా ఊళ్ళందరూ వచ్చి గట్టిగా అడిగితే ఆ పిల్ల నువ్వు నిజం చెప్పు, నన్ను ఏం చేసావు అని చెప్పేసి నువ్వు నేను ఒప్పుకొని దానికి అబద్ధం చెప్తున్నావు, నువ్వు నిజం చెప్పు అని చెప్పి ఆ అమ్మ గట్టిగా అడిగితే నేను తప్పు అయిపోయింది దాన్ని క్షమించండి అని చెప్పేసి అన్నాడండి. అన్నాడండి అప్పుడు మళ్ళీ పోలీసుకి ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి, అక్కడ తీసుకొచ్చాం. ఇది ఎప్పుడు జరిగిందండి ఈ ఘటన? ఘటన నిన్న జరిగిందండి. ఇప్పుడంటే ఆ అమ్మాయి జడిసిపోయి ఎవరికి పొద్దున్న బాగా చేసింది. నేను వాళ్ళ బాబు వైజాగ్లో ఉన్నాడు, రాలేక నాకు ఫోన్ చేయడండి. నేను వచ్చిన తర్వాత మా నేను సాయంత్రం 3 గంటల తర్వాత అండి జరుగుతా. మా ఊళ్ళందరికీ మళ్ళీ నేను ఫోన్ చేసి ఇక్కడికి రప్పించానండి, మీరేమో స్కూల్ దగ్గరికి రప్పించాను నలంద దగ్గరికి. మా ఊళ్ళందరూ వచ్చి మా ఊళ్ళందరూ అడిగితే స్కూల్ యాజమాన్యం ఏమంటున్నారండి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదండి, అంటే ఏదన్నా సదరి చెప్పేసి ఆయన ఎక్కడో బయట ఉన్నారంటండి. సెకండ్ మేనేజ్మెంట్ని ఎవరిని పంపారు, వాళ్ళు ఏదో రాజకీయం చేద్దాం అని చెప్పేసి పెద్దలు తీసుకొచ్చారండి. ఆ పెద్దలు ఏమన్నారంటే ఆ పెద్దల ముందే ఒప్పుకున్నాడు అండి తప్పు అయిపోయింది క్షమించండి. ఆవిడ మళ్ళీ మేము గట్టిగా కేకలైతే వాళ్ళు పారిపోరండి. స్కూల్ పేరేంటండి? సంస్థ పేరు మిరియం స్కూల్ అండి, మిరియం డిగ్రీ కాలేజ్ అండి. గట్టిగా కేకలేస్తే వాళ్ళ లోపల పెట్టేసి తాళం వేసేసి లోపల పెట్టి తాళం వేసి మమ్మల్ని బయటకి ఏంటేసండి. వాళ్ళకు వార్డెన్ కూడా మొత్తం వాళ్ళందరూ వదిన ఇద్దరు రెండు టీచర్లు ఉన్నారండి, ఇద్దరు టీచర్లు తర్వాత సెకండ్ మేనేజ్మెంట్ అండి ఆయన వచ్చాడండి. ఆయన మరి ఆయన పేరేంటో తెలియదండి, ఆయన వచ్చి నేను మాట్లాడదాం మీరు మాట్లాడండి నేను ఇలా తీసుకురండి అని చెప్పేసి అన్నాడండి ఆయన. అదేండి జరిగింది. నమస్కారం అండి, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సిఎస్ సురేష్ బాబు మాట్లాడుతున్నాం. ఈరోజు రాత్రి సమయంలో మాకు 20 సంవత్సరాల వయసున యువతి తన స్వగ్రామం కాకినాడ అయినట్లు, ఆవిడ అమలాపురంలోని మిరియం కాలేజీ నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా, గత 4 నెలల నుంచి ఆ మిరియం కాలేజీ నందు హాస్టల్లో పక్కన క్వార్టర్స్లో ఉన్న మణి అనే ఒక నర్సుగా పనిచేస్తున్న ఆవిడ వాళ్ళ ఇంటికి వాళ్ళ మరిది గారు మరిది వాళ్ళ భార్యని డెలివరీ బాయ్ వంతి తీసుకొచ్చినట్టుగా, ఆ సదరు మణి గారు వాళ్ళ మరిదితో ఈవిడికి మాట పరిచయం ఉన్నట్టుగా, నిన్న అనగా 9వ తారీఖున జనవరి 9వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరు లేని సమయంలో ఈ 20 ఏళ్ల యువతిపై సదరు నిందితుడు అత్యాచారం చేసినట్టుగా ఈరోజు రాత్రి సమయంలో మాకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సదరు ఫిర్యాదుపై మేము తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సదరు నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాము. తదుపరి విషయాలు కూడా సీన్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ తెలియపరుస్తాము.